బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం నెట్ ఇంట్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు అంటే ప్రస్తుతం ఆమె పట్టింది అలా బంగారమే అవుతోంది. ఈ మధ్య కాలంలో రాధేశ్యామ్ మినహా ఈ ముద్దుగమ్మ నటించిన ప్రతి సినిమా దాదాపు పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఆమెతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. తమ మూవీలో అలా కనిపించినా చాలు, సూపర్ హిట్ అయిపోతుంది సినిమా అని ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు వచ్చిన ఆఫర్లలో ఈ ముద్దుగమ్మ ఐటెం సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబోలో రానున్న F3 కోసం ఆమె చిందులేయను అని తెలిసింది. తాజాగా ఈ సాంగ్ కోసం ఆమె తీసుకోబోతున్న రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్ గా మారింది. కోటి నుండి కోటిన్నర వరకు డిమాండ్ చేసింది అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు, కానీ మేకర్స్ కూడా ఇచ్చేందుకు సుముఖత చూపించారట. కేవలం ముక్కపాట కోసం ఈమె ఇంత మొత్తంలో తీసుకోవడం అంటే భారీ రెమ్యునరేషన్ అనే చెప్పాలి. బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం నెట్ ఇంట్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు అంటే ప్రస్తుతం ఆమె పట్టింది అలా బంగారమే అవుతోంది. ఈ మధ్య కాలంలో రాధేశ్యామ్ మినహా ఈ ముద్దుగమ్మ నటించిన ప్రతి సినిమా దాదాపు పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఆమెతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. తమ మూవీలో అలా కనిపించినా చాలు, సూపర్ హిట్ అయిపోతుంది సినిమా అని ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు వచ్చిన ఆఫర్లలో ఈ ముద్దుగమ్మ ఐటెం సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబోలో రానున్న F3 కోసం ఆమె చిందులేయనుంది అని తెలిసింది. తాజాగా ఈ సాంగ్ కోసం ఆమె తీసుకోబోతున్న రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్ గా మారింది. కోటి నుండి కోటిన్నర వరకు డిమాండ్ చేసింది అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు, కానీ మేకర్స్ కూడా ఇచ్చేందుకు సుముఖత చూపించారట. కేవలం ముక్కపాట కోసం ఈమె ఇంత మొత్తంలో తీసుకోవడం అంటే భారీ రెమ్యునరేషన్ అనే చెప్పాలి.